అదుర్ సాది ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయి. దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొడితే అన్ని నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గండిపేట ఎకో పార్క్ హైదరాబాద్. ఈ గండిపేట ఎకో పార్క్ హైదరాబాద్ని చేరుకోవడం కోసం మీరు గూగుల్లో గండిపేట లేక్ అని కొడితే మాత్రం రాంగ్ డైరెక్షన్స్ చూపిస్తుంది, అక్కడ రోడ్డు కూడా క్లోజ్ అయి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో చూపించిన ప్రకారం ఫొటోస్ అన్ని కరెక్ట్గా ఉన్న డైరెక్షన్స్ మాత్రం రాంగ్ అవుతుంది. సో మీరు గండిపేట లేక్ అని కాకుండా గండిపేట చెరువు అని టైప్ చేసింది ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా, అప్పుడు మీకు గండిపేట చెరువు యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ గండిపేట చెరువులోనే ఇంకా కొన్ని ప్లేసెస్ మనం కవర్ చేయాల్సి ఉంది. అవేంటంటే గండిపేట పార్క్ అంటారు, వ్యూ పాయింట్ ఒస్మాన్ సాగర్ వ్యూ అంటారు, సీటింగ్ ఏరియా, ఇవన్నీ ఒకే ప్లేస్లోనే ఉంటాయన్నమాట. వేరు వేరు ప్లేస్లు ఏం కాదు, ఒకే ప్లేస్లో మీరు ఇవన్నీ కవర్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట, మన కార్ని పార్క్ చేస్తున్నాము. ఈ పార్క్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే మీరు ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పార్క్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ గండిపేట ఎకో పార్క్ ని అక్టోబర్ 11, 2022 35 కోట్లతో 18 ఎకరాల స్థలంలో హెచ్ఎండిఏ వాళ్ళు నిర్మించారు. ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్, తెలంగాణ సంస్కృతి చిహ్నాలు మరియు కళాకృతులు కూడా నిర్మించారు. అంతేకాకుండా వాక్వేస్, 2 ఆర్టీ పెవిలియన్స్, ఫ్లవర్ టెర్రస్, పిక్నిక్ ఏరియా, ఫుడ్ కోర్ట్, రెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. హిమాయత్ సాగర్ లేక్ దగ్గర ఇంకొక కొత్త పార్క్కి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారనమాట. దానికి 75 కోట్ల అంచనాలతో మరియు 125 ఎకరాలలో నిర్మించబోతున్నారు. ఇప్పుడు మీకు ఈ పార్క్ను చేరుకోవడం కోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను. ఉదయాన్నే 6 గంటలకంతా లేచి 7 లోపల కనుక మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది, ఎందుకంటే లోపల లేక్ వ్యూ అనేది ఉంటుంది. కాకపోతే మీరు నైట్ టైం వచ్చినట్లయితే మాత్రం ఇంకొక టైప్ ఆఫ్ వ్యూ ఉంటుంది, అదేంటంటే లైటింగ్స్ తో కలర్ఫుల్ తో మిమ్మల్ని కళ్ళు చెదిరేలాగా మీకు ఈ పార్క్ అనేది కనబడుతుంది. కాకపోతే లేక్ వ్యూ అనేది మాత్రం మార్నింగ్ అయితేనే బాగా కనిపిస్తుంది, కాబట్టి నేనైతే మార్నింగ్ సజెస్ట్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ వాకింగ్, జాగింగ్ లాంటివి ఎంతో మంది చేస్తూ ఉంటారు, మా పిల్లవాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ పార్కులో 6 కిలోమీటర్ల బర్డ్స్కి కేటాయిస్తారనమాట. అంతేకాకుండా 2.5 కిలోమీటర్ల పొడవైన బోర్డ్ వాక్ని నిర్మించబోతున్నారు. భారతదేశంలోని అతిపెద్దదైన అక్వేరియం మరియు సెన్సరీ పార్కులు కూడా ఇక్కడ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ పార్కులోనే ఇన్ఫినిటీ పూల్ మరియు కాన్ఫరెన్స్ హాల్ని నిర్మించాలని హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ పార్కులో బ్యూటిఫుల్ గార్డెనింగ్ని చూపించబోతున్నాను అనమాట. వావ్, చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే అంత పెద్ద గార్డెనింగ్ అనమాట ఇది. పోతూ ఉంటే కొంచెం డెకరేషన్ వైజ్ కానీ ఎక్సలెంట్గా ఉందనమాట. చాలామంది ఇక్కడ ఫోటోషూట్లు లేకపోతే వీడియో షూట్లు కూడా ఇలాంటివి తీసుకునే అవకాశం ఉంది. కానీ రీసెంట్గా నేను వెళ్ళిన టైంలో బోర్డు అయితే పెట్టారు, వీడియో తీయకూడదు, ఫోటోషూట్ రెండూ తీయకూడదు అని చెప్పి నాటోలోడ్ అని పెట్టున్నారు. కానీ నేనైతే వదలను కదా, అందుకనే మన సబ్స్క్రైబర్స్ అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరి కోసం మొత్తాన్ని క్యాప్చర్ చేసేసాను. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ జూమ్ చేసుకుని మరీ చూపిస్తున్నాను, అక్కడ పార్క్ తర్వాత లేక్ కనిపిస్తుంది కాదు, ఇప్పుడు త్వరలో మనం ఆ లేక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ లేక్ దగ్గరికి వెళ్ళబోయే ముందర కొన్ని ప్రకృతి అందాలని, గార్డెనింగ్ లో ఫ్లవర్స్ ని ఎక్సలెంట్ గా క్యాప్చర్. అండ్ ఫైనల్లీ మనం లేక్ దగ్గరికి వచ్చేసామన్నమాట. లేక్ ముందర కొన్ని సిట్టింగ్ ఏరియాస్, ఈ విధంగా ఎక్సలెంట్గా వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి ఫొటోస్ ఇలా వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫెన్సింగ్ అనేది బార్డర్ లాగుంటుంది అనమాట, ఎవరు కానీ ఈ ఫెన్సింగ్ దాటి దాని లోపలికి వెళ్ళకూడదు. కొంతమంది అనుకుంటుంటారు ఫిషింగ్ అనేది చేయొచ్చు, చేపలు పట్టచ్చు అని అనుకుంటారేమో, కానీ 4 గంటలకి అలాగ ఎర్లీ మార్నింగ్ టైంలోనే వేరే వాళ్ళు చేపలు పట్టేసి మనకు సెల్లింగ్ మాత్రమే చేస్తారు, మనం వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవాలి. అంతేగాని మనం వెళ్ళి చేపలను పట్టడం లేకపోతే ఇంకోటి ఏమంటే చేయడానికి కుదరదు. ఇప్పుడు మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో బర్డ్ సౌండ్తో మరియు ఆ లేక్లో వాటర్ పోతున్నప్పుడు ఆ ఫ్లో ఏ విధంగా ఉంటుంది, ఆ మూమెంట్ని కాసేపు ఎంజాయ్ చేయండి. Thank you.
ఇందాక నేను చెప్పినటువంటి ఫెన్సింగ్ని దాటి కొంచెం రిస్క్ తీసుకుని మరి మీ అందరి కోసం అక్కడ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ ఏ విధంగా ఉంటుంది మరియు ఈ రివర్ ఫ్లో అన్ని అందాలను చూపించడం కోసం కొంచెం ముందుకు వచ్చి వీడియో చూపిస్తున్నాను అనమాట. సో నా సజెషన్ అయితే ఏదో ఒక వీకెండ్లో మీరు ఇక్కడికి వచ్చి కనీసం ఒక 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసేదానికి ద బెస్ట్ ప్లేస్ అనేది నేనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని వెంటనే ఇప్పుడు అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతేకాకుండా లైక్ కమెంట్ షేర్లు చక్కచక్క చేసేయండి. నేను మీ ఎదురు సైనింగ్ ఆఫ్. బాయ్.